నమస్తే మనం లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చూస్తున్నాము లా ఆఫ్ అట్రాక్షన్లో ఏంటంటే ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క ఒక్కొక్క టైప్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ లేవు అన్నిటికీ ఒక్కటే మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి మీ సబ్కాన్షియస్ మైండ్కి మంచి విషయాలు మనం రిపీటెడ్గా పంపించినప్పుడు అవి జరుగుతాయి అంతే ఫెయిత్ మెయిన్ ఏంటంటే ఫెయిత్ చాలా ఉండాలి లేకపోతే ఇవి జరగదు ఇప్పుడు నాకు ఇల్లు కట్టుకోవాలి దీనికి ఒక టైప్ ఆఫ్ ఒక టైప్గా నేను ఆలోచించుకోవాలా అంటే కాదు నాకు ఇప్పుడు పెళ్లి పెళ్ళి జరగాలి పెళ్ళి జరగాలి అంటే నేను నేను వేరే విధంగా ఆలోచించాలి అంటే ఆలోచించాలా అంటే కాదు లేదంటే నాకు చాలా డబ్బు కావాలి నేను మంచి మంచి జ్యువెలరీ కొనుక్కోవాలి మంచి మంచి చీరలు కట్ కొనుక్కోవాలి నా నన్ను ప్రేమించిన వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు నా మొగుడు నా మీద సరిగ్గా ప్రేమ చూపించట్లేదు వీటన్నిటికీ సపరేట్ సపరేట్ సపరేట్గా ఉంటాయా లా ఆఫ్ అట్రాక్షన్ రూల్స్ అని అంటే డెఫినెట్గా కాదు అన్నిటికీ లా ఆఫ్ అట్రాక్షన్ ఒక రూల్ వచ్చి ఒక్కటే ఒక్క విషయాన్ని మనం తెలుసుకోగలిగితే మనం అన్నిట్లో మనం గెలవచ్చు ఇప్పుడు మనం తెలుసుకోవలసినది ఏంటి ఒక ఫైవ్ థింగ్స్ అనమాట ఐదు విషయాలు మనం గుర్తుపెట్టుకోగలిగితే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఈజీగా అర్థమైపోతుంది ఏ విషయమైనా మన వల్ల ఈజీగా సాధించగలము అన్న మెంటాలిటీ మనకు వస్తుంది నెంబర్ వన్ ఏంటంటే ఒక డిస్టర్బెన్స్ లేని ఒక ఒక కన్ఫ్యూషన్ లేని మెంటాలిటీ కావాలి ఫస్ట్ మనకి స్టేబుల్ మెంటాలిటీ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావలసిన నెంబర్ వన్ పాయింట్ వచ్చి స్టేబుల్ మెంటాలిటీ కావాలి ఎప్పుడు మనసు ఎక్కడో పరిగెడుతూ ఉండకూడదు మనకి పరిగెడుతూ ఉండకుండా మనకి ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్ లేకుండా చలనం లేని ఒక స్టేట్లో మన మైండ్ ఉండాలి అప్పుడే మనకి ఈజీగా మనం ఏదైనా అనుకున్నది మనం సాధించగలము అప్పుడే మనకి మేనిఫెస్టేషన్ అనేది ఈజీ అవుతుంది కన్ఫ్యూషన్ స్టేట్ లేకపోతేనే ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఒక చీర తీసుకోవడంలో కూడా నాకు ఈ చీర బాగుంటుందో ఆ చీర బాగుంటుంది అక్కడ ఒక కన్ఫ్యూషన్ వస్తుంది అలాగే ఇల్లు గురించి అనుకుంటాం ఇల్లు గురించి అనుకునేటప్పుడు మనం ఈ ఏరియాలో కావాలా నాకు వేరే ఏరియాలో కావాలా నాకు ఇలాంటి ఇల్లు కావాలా అలాంటి ఇల్లు కావాలా కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ ఉంటుందన్నమాట పెళ్లి విషయానికి వస్తే నాకు ఇలాంటి అబ్బాయి బాగుంటాడా ఇలాంటి వేరే రకమైన అబ్బాయి బాగుంటాడా ప్రతి దానికి ఒక కన్ఫ్యూషన్ స్టేట్ ఉంటుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కన్ఫ్యూషన్ స్టేట్లో నుంచి బయటకు వచ్చి ఒక స్టేబుల్ మెంటాలిటీకి రావాలి మనకి ఏం కావాలి అన్న దాంట్లో స్టేబుల్ ఉండాలి సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి కన్ఫ్యూషన్ పోయింది కన్ఫ్యూషన్లో నుంచి బయటకు వచ్చేస్తాం నాకు ఇదే కావాలని ఉంది కానీ నమ్మకం లేదు అని అంటే నాకు కన్ఫ్యూషన్ లేదమ్మా కానీ నాకు నమ్మకం కూడా లేదు ఇది జరుగుతుందా లేదా నమ్మకం ఏదో ట్రై చేస్తా అనుకున్నా మనకి జరగదు ఏదో ట్రై చేస్తానంటే నేచర్ ఎప్పుడు ఇవ్వదు మన కన్ఫ్యూషన్ పోయింది కానీ నమ్మకం లేకపోయినా కూడా మనకి డెఫినెట్గా ఏ విషయాలు కూడా మనకి మ్యానిఫెస్ట్ కాదు నమ్మకం అనేది డెఫినెట్గా ప్రతి మనిషికి ఏం కావాలో దాని మీద నాకు దొరుకుతుంది అనే నమ్మకం మనం పెట్టుకుంటేనే మనకి మేనిఫెస్టేషన్ జరుగుతుంది నెంబర్ త్రీ ఏంటంటే మనం అందరూ ఏం చేస్తామంటే జనరల్గా ట్వంటీ వన్ డేస్ ప్రాక్టీస్ చేయాలి ఏ మేనిఫెస్టేషన్ కన్నా మినిమం ట్వంటీ వన్ డేస్ టు ఫార్టీ ఎయిట్ డేస్ ప్రాక్టీస్ చేయాలి సో చేస్తూ ఉండంగానే నేను బాగానే చేస్తున్నాను కదా అక్కడ ఒక ఎక్స్పెక్టేషన్ అనమాట చెక్కింగ్ అనమాట ట్వంటీ వన్ డేస్ చేయాలి కదా నేను బాగానే చేశాను కదా ఒక టెన్ డేస్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ నా నా ప్రియుడు నన్ను చూడంగానే నాతో చాలా ప్రేమగా మాట్లాడాలి అనుకున్నారనుకోండి ఎగ్జాంపుల్కి చెప్తున్నా అనుకుంటే ఈ ఈ ట్వంటీ వన్ డేస్లో వీళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు అంటే ఆ టెన్ కల్లా నేను బాగానే చేశాను కదా చెక్ చేసి చూద్దాం ఇప్పుడు వెళ్ళు నన్ను చూ నేను అతని ముందు నిలబడితే నా మీద ప్రేమగా చూస్తాడా లేదా ప్రేమగా మాట్లాడతాడా లేదా అని చెక్ చేయడం అనమాట ఈ చెక్ చేయడంలో మనం అస్సలు ఫెయిల్ అయిపోతాం ఏ విషయం కోసమైనా మనం చేస్తూ ఉన్నప్పుడు ట్వంటీ వన్ డేస్ అని మనం తీసుకున్నాం అనుకోండి మినిమం అయితే మా లా ఆఫ్ అట్రాక్షన్లో ట్వంటీ వన్ డేస్ ఉంటుంది ప్రాక్టీస్ లేకపోతే ఫార్టీ ఎయిట్ డేస్ ఉంటుంది అనమాట డిపెండ్స్ అపాన్ మనం అనుకున్న దాన్ని బట్టి సో మనం కంటిన్యూ చేస్తూ ఉండాలి అక్కడ కన్ఫ్యూషన్ లేదు నమ్మకం కూడా సరే ఒక లెవెల్కి తెచ్చుకున్నాము ఇప్పుడు మనం ఏంటంటే ఈ చెక్ చేయకూడదు మధ్యలో మధ్యలో ఈ చెక్ చేయకూడదు అయ్యో జరిగిపోతే బాగున్నాయి అయ్యో జరిగిపోతే బాగున్నాయి ఇలాంటి ఫీలింగ్స్ వద్దు మనకి జరుగుతాయి అంతే అలా అనుకొని పెట్టాలి ఈ టెన్ డేస్లో ఫిఫ్టీన్ డేస్లో మధ్యలో మధ్యలో ఒకసారి చెక్ చేయడాలు ఇలాంటివి ఉండకూడదు ఈ చెక్ చేయడాలు ఎలాంటి వాటికి అంటే డబ్బులకి వాటికి రాదు ఈ ప్రేమ విషయాల్లో హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్లో వాళ్ళు ప్రేమ చూపిస్తారా లేదా అలా చెక్ చేయడంలో ఇలాంటివి వస్తాయి సో అవి ఉండకూడదు మనకి ఇప్పుడు ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ నేను ఈ పని చేసేసాను ఇది జరిగిపోతుందా ఇది జరిగిపోతుందా అని మనకి ఎప్పుడు కూడా జరిగిపోతుంది అనేది దానికన్నా జరిగిపోతుందా అన్న క్వశ్చన్లోనే మనం ఉంటాం అన్నమాట ఎప్పుడు ఏదో ఒక ఒక ఫ్రస్ట్రేషన్ మైండ్లో నేను ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నాను నాకు ఇది జరుగుతుందా అని అలా ఎప్పుడు చూసినా ఆ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒకటే థాట్లో ఉండొద్దు మీ ప చేశారు ఆ టైమింగ్ ఉంటుంది కదా మనకి త్రీ టు ఫైవ్కి ఆ లోపల మీరు మేనిఫెస్టేషన్ చేశారు మీ మైండ్లో ఉంది వదిలేయాలి దాన్ని దాన్ని అలా దాన్ని పట్టుకొని దాన్ని ఎంతసేపు దాని మీదనే మన ధ్యాస ఫుల్గా పెట్టద్దు అలా వదిలేసేసి మన పనులు మనం చేస్తూ ఉన్నప్పుడు న్యాచురల్గానే ఇది జరిగిపోతాయి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే మనం కొంతమంది అడుగుతూ ఉంటారు నాకు ఈ విషయం కావాలని ఉంది కానీ దాన్ని ఫోర్స్ చేయాలని ఉంది ఫోర్స్ చేసి చేయాల్సి వస్తుంది ఇది న్యాచురల్గా జరగట్లేదు నాకు న్యాచురల్గా రావట్లేదు అని అంటారనమాట సో న్యాచురల్గా రావట్లేదు అని అంటే ఇంకా మీ మైండ్లో అది కావాలని మీరు ఇంకా ఫిక్స్ చేయలేదు అప్పుడు న్యాచురల్ ఇప్పుడు నాకు ఇల్లు కట్టుకోవాలని ఉంది అని అంటే ఇల్లు కట్టుకోవాలనే తపన మీ మనసులో రాలేదు ఇంకా కానీ ఏదో ట్రై చేద్దాం ట్రై చేద్దాం అనుకుంటా ఫోర్స్ చేసి చేయాలనుకుంటారు కదా అది తప్పు ఫోర్స్ చేసేటప్పుడు అవి జరగదు మనకి సో మనం ఫస్ట్ దీనికి రూల్ ఏం తెలుసుకోవాలి అని అంటే మైండ్ కామ్ డౌన్ అవ్వాలి మనకి మైండ్ కామ్ డౌన్ అయ్యి మనకి ఏం కావాలో అన్న దాంట్లో మనం మనం ఒక ఫిక్స్డ్ దాంట్లో ఉండాలి మైండ్ అప్పుడు మనకి డెఫినెట్గా ఏ విషయమైనా జరిగిపోతుంది ఫస్ట్ మన మైండ్ కామ్ కామ్నెస్ తెచ్చుకోండి ఆ కామ్నెస్ తెచ్చుకున్న తర్వాత కూర్చొని మనం ఆలోచిస్తే అప్పుడు మనం చేసేది రైటా రాంగా మనకి అర్థమవుతుంది మనకి అది వద్దా కావాలా మనకు అర్థమవుతుంది ఏ విషయానైనా ఫోర్స్ చేసి చేస్తే డెఫినెట్గా ట్రై చేస్తాము రే ఊరికే చాలామంది చేసుకుంటున్నారు కదా నేను కూడా ఈ విషయం ట్రై చేస్తా అని అంటే జరగదు అంటే మీకు ఇంటర్నల్గా మీ బాడీకి మీ జీవితానికి మీ శరీరానికి మీ మనసుకి కావలసిన ఒక విషయం అని ఉంటుంది కదా దాని మీద మీకు ఫోర్స్ అనేది ఉండదు అది డెఫినెట్గా నాకు కావాలి అని మీ యొక్క ఎయిమ్ ఉంటుందన్నమాట అటువంటి విషయాన్ని మీరు ఆలోచించినప్పుడు డెఫినెట్గా ఆ విషయం అనేది మనకి జరిగిపోతాయి కానీ మీరు ఫోర్స్ చేస్తే అందరూ చేస్తున్నారు నేను కూడా ట్రై చేస్తానంటే మాత్రం జరగదు మీరు ఎంత పెట్టినా దాని మీద సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ కామ్ డౌన్ చేసుకోండి కామ్ డౌన్ చేసుకున్న తర్వాత దానిలో మీకు ఏం కావాలి అన్నది ఒక ఒక పిక్చరైజేషన్ చేసుకోండి ఆ పిక్చరైజేషన్ని మీరు మ్యానిఫెస్టేషన్లో పెట్టండి విజువలైజేషన్లో పెట్టండి ఆటోమేటిక్గా మీకు టూ టు ఫైవ్ లేస్తే ఏం జరుగుతుందో చెప్పాను ఆ టూ టు ఫైవ్ లేసినప్పుడు కూడా సెల్ఫ్ టాక్ దాని మీదనే చేసుకోండి ఏదాన్ని కూడా ఫోర్స్ చేయకుండా చేసుకునేటప్పుడు ఇంట్రెస్ట్తో చేసుకునేటప్పుడు మనకి మ్యానిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ డెఫినెట్గా జరిగిపోతాయి మన లైఫ్లో చాలా బోల్డ్ బోల్డ్ విషయాలు ఉన్నాయన్నమాట ఇలా జరిగిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా సో మీరు కూడా ట్రై చేసి ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని ట్రై చేయండి మీకు ఇష్టమైన విషయాన్ని తీసుకొని ట్రై చేయండి ట్రై చేసి నాకు మళ్ళీ వచ్చిన సక్సెస్ని మాకు కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దాట్ యూ మిస్ ఎనీ ఆఫ్ ఆర్ వీడియోస్